నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. బీసీ కులగణనపైన అసెంబ్లీలో తీర్మానం. నేడు అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదికలు. నేడు గుంటూరు, నెల్లూరు జిల్లాకు జగన్. వాలంటీర్ల అభినందన సభకు హాజరు. నేటితో ముగియనున్న రాజ్యసభ నామినేషన్ల గడువు. నామినేషన్ వేయనున్న రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు. ఇండిగో విమానం గాల్లో చెక్కర్లు. అమెరికా స్పోర్ట్స్ పరేడ్లో కాల్పులు. ఒకరి మృతి, 22 మందికి గాయాలు. గన్నవరం విమానాశ్రయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుండి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానం గాల్లో చెక్కర్లు కొడుతుంది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, గన్నవరం విమానాశ్రయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసినట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇటు కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఉష్ణోగ్రత తెల్లవారుజామున మరింత దిగజారిపోతున్నాయని చెప్పవచ్చు. చూసుకున్నట్లయితే కనుక ఇటు పొగమంచు అనేది కూడా దుప్పట్లా కమ్మేయడంతో ఇటు విమానాశ్రయంలో ఇటు రావాల్సినటువంటి విమానాలు సైతం కూడా ఆలస్యం అవుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇక ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సినటువంటి విమానం సైతం కూడా ఈ యొక్క పొగమంచు సైతం కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో ఇటు గాల్లోనే చిక్కర్లు కొడుతూ వాతావరణం అనుకూలించిన అనంతరం కూడా ఇటు టేకాఫ్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రయాణికులు అయితే కనుక కొంతమేరకు ఆలస్యం అవుతున్న పరిస్థితుల్లో ఇబ్బందులు పడిన పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఉష్ణోగ్రతలు అయితే కనుక మరింత తగ్గుముఖం పడటంతో ఇటు విమానాలు కావచ్చు, అదేవిధంగా రహదారులు సైతం కూడా ఇటు పొగమంచుతో వేయడంతో ఇటు వాహనదారులు సైతం కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్ యూ. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరుగుతున్నాయి. నేడు అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదికలు రానున్నాయి. సభలో కాగ్ నివేదికలు ఉంచనున్నారు మంత్రి బట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆడిట్, రాష్ట్ర ఆర్థిక, రెవెన్యూ, జనరల్, సోషల్, ఆర్థిక రంగంపై నివేదిక ఇచ్చింది కాగ్. పియూసీలు, స్థానిక సంస్థలు, డీబీబీ ద్వారా ఆసరా పెన్షన్లపై కాగ్ నివేదికలు ఇచ్చాయి. ఓటాన్ అకౌంట్, బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేయనుంది ప్రభుత్వం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. నేడు అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదికలు రానున్నాయి. సభలో కాగ్ నివేదికలు ఉంచున్నారు మంత్రి బట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆడిట్, రాష్ట్ర ఆర్థిక, రెవెన్యూ, జనరల్, సోషల్ ఆర్థిక రంగంపై నివేదిక ఇచ్చింది కాగ్. పియూసీలు, స్థానిక సంస్థలు, డీబీటీ ద్వారా ఆసరా పెన్షన్లపై కాగ్ నివేదికలిచ్చాయి. ఓటాన్ అకౌంట్, బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేయనుంది ప్రభుత్వం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. రైట్ సోని, ప్రస్తుతం మనం అసెంబ్లీలో ఉన్నాం. ఆ అసెంబ్లీలో ఈరోజు ఉభయ సభలు మరికా సభలో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 7వ రోజు ఉభయ సభలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు కులగణన మీద రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ఎంత, అలాగే కులాల వారిగా వారి ఉన్నటువంటి నిష్పత్తి ఎంత అనేది కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇవాళ కులగణన మీద సర్కారు తీర్మానం చేయనుంది. దాని మీద సభ్యులు మాట్లాడతారు. అనంతరం కూడా ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి దాని మీద ఈ 4 నెలల కాలానికి సంబంధించి రెవెన్యూ వ్యయం కావచ్చు, అలాగే ఇతర వ్యయాలు, అలాగే పన్నులు ఏ విధమైనటువంటి ఆదాయం సమకూరుతుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇవాళ చర్చ జరగనుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదముద్ర పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. అధికార ప్రతిపక్షాల నడుమ నిన్న హోరాహోరీ మాటల తూటాలు పేల్చుకున్నారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు. అయితే నిన్న బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. సీఎంతో పాటు ఇతర నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలను పరస్పర విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాంతోపాటుగానే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి నిన్న నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి అటు కేటీఆర్, హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్ చేసి అసెంబ్లీ ఆవరణలో బైఠాయించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో అటు కులగణన కావచ్చు, ఇతర అంశాలు, గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. దాని యొక్క ఫలితాలను ఏ కులాలు ఎంత మేర ఉన్నాయి, ఎంత శాతం మేర ఉన్నాయి రాష్ట్రాల్లో అనేటటువంటి అంశాలను కూడా బయటపెట్టలేదు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా కూడా కులగణన చేపడితే రిజర్వేషన్లో మార్పు వస్తుంది, అటు అన్ని వర్గాలకు సముచిత స్థానం దొక్కుతుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇవాళ చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కులాల వారీగా కూడా వారి యొక్క రిజర్వేషన్ కూడా పెంపొందేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టింది. రాహుల్ గాంధీ కూడా, ఏఐసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కూడా కులగణన మీద వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అనంతరం ఈసారి ఆ యొక్క అంశాలను కూడా ఇవాళ చర్చకు తీసుకువచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఆ అధికార పార్టీ అన్ని ప్రజలకు సముచిత స్థానం, అన్ని వర్గాల కులాలకు కూడా సముచిత స్థానం బడ్జెట్లో కల్పించింది అనేటటువంటి అంశాలను కూడా అధికార పార్టీ చర్చకు లేవనెత్తేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా బీసీలను విస్మరించారు. కేవలం 8,000 కోట్లు మాత్రమే ఇందులో కేటాయించారు. బీసీలు 50% పైగా ఉన్నటువంటి బీసీ కులాలకు కేవలం 8,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా పెద్ద మొత్తంలో 21,000 కావచ్చు, అలాగే 12,000 ఎస్టీలకు కేటాయింపులు అనేవి జరగడం జరిగింది. పూర్తి స్థాయిలో దీంతో పాటుగానే ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఇవాళ చర్చకు రానుంది. దీని అనంతరం కూడా సభ్యులు ఆమోదించనున్నారు. రేపు ఇప్పటికే ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ఇరిగేషన్ మీద, నీటిపారుదల రంగానికి సంబంధించి గత ప్రభుత్వం ఎంత మేర ఖర్చు చేసింది,
దానివల్ల ఎన్ని ఎంత మేర ప్రయోజనాలు పొందింది, ఎన్ని ఎన్ని ఎకరాలకు నీరు అందించాము అనేటటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో సభలో ప్రవేశపెట్టనున్నారు. పూర్తి స్థాయిలో ఇరిగేషన్ కు పెద్దపీట వేశామని, గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రైతులకు నిరంతర విద్యుత్ కావచ్చు అలాగే నిరంతరం నీటిని అందించాము అనేటటువంటి అంశాలకు పదే పదే ప్రస్తావించింది కాబట్టి దానికి కూడా ఇవాళ సభలో ప్రస్తావించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మేడిగడ్డ సందర్శన చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ నీటిపారుదల నీటిపారుదల రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక బడ్జెట్లో బడ్జెట్ సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో దీని మీద చర్చ జరగాలి అనేటటువంటి అంశాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. అయితే శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా రేపు కూడా ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో ఇరిగేషన్ మీద పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం కూడా అంశాల వారీగా చర్చించనున్నారు. పూర్తి స్థాయిలో కేటాయింపులు ఎంత జరిగాయి, దానివల్ల వచ్చిన ఫలితాలు ఎంత అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ అయితే జరగనుంది. ఇది ఓవరాల్గా ఇవాళ జరగనున్నటువంటి అంశాలకు సంబంధించి. మొదట కులగణనకు సంబంధించినటువంటి అంశాలు, అనంతరం మొదట తీర్మానాన్ని ప్రవేశపెడతారు, దాని మీద ప్రతిపక్ష నాయకులు కూడా దాని మీద చర్చిస్తారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిన అనంతరం కూడా అధికార పక్షం సమాధానాలు చెప్తూ ఉంటుంది. చెప్పిన అనంతరం కూడా ఈ ద్రవ్య వినిమయ బిల్లు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి ఆమోద ముద్ర కోసం సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం సభలో చర్చించిన అనంతరం కూడా ఈ యొక్క సమావేశంలో ఆ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోద ముద్ర పడుతుంది. అనంతరం రేపు ఈ యొక్క ఇరిగేషన్ మీద శ్వేతపత్రం అయితే విడుదల కానుంది. థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల వేళ ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతుంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా మరోసారి రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఉదయం విచారణకు రావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు స్పీకర్. మధ్యాహ్నం విచారణకు రావాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభ్రేని వంశీమోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరికి నోటీసులు ఇచ్చారు. అయితే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలిచారు స్పీకర్ తమ్మినేని. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే 3 సార్లు విచారణ కొనసాగింది. మరోవైపు ఇప్పటికే 2 సార్లు స్పీకర్ ఎదుట హాజరయ్యారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఒకసారి హాజరయ్యారు రెబల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అసలు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, మద్దాలి గిరి. ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకుముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ పంపించారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఇవాళ నామినేషన్ వేయనున్నారు. వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ స్థానానికి కేసీఆర్ నామినేట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలతో చర్చించి రవిచంద్ర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రవిచంద్ర ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది.
వీటికి ఫిబ్రవరి 28న పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ పత్రాల దాఖలకు ఇవాళ చివరి తేదీ. బీఆర్ఎస్ ఎంపీలు జె సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం ఈ నెలాఖరుతో ముగినుండటంతో 3 స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఖాళీగా ఉన్న 3 స్థానాల్లో కాంగ్రెస్ 2 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించగా, అసెంబ్లీలో తమకున్న బలం ఆధారంగా బీఆర్ఎస్ 3 స్థానం కోసం పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వద్దిరాజు రవిచంద్ర తెలంగాణకు చెందిన గ్రానైట్ వ్యాపారవేత్త. ఆయన 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాడు. రవిచంద్రను 2022 బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఖరారు చేసింది. ఈ రాజ్యసభ ఉప ఎన్నికలో ఒక నామినేషన్ దాఖలు కావడంతో రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. రాజ్యసభ నామినేషన్ల గడువు ఇవాళతో ముగియనుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇందులో తెలంగాణ నుంచి 3 ఖాళీలున్నాయి. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ 2 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కర్నూలు, గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనడు వివాహానికి హాజరు కానున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు. 2 జిల్లాల పర్యటన కోసం ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు సీఎం జగన్. అక్కడ బళ్ళారి రోడ్లోని ఫంక్షన్ హాల్తో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనడు వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్ ఆ తర్వాత గుంటూరు పర్యటనకు వెళ్తారు. మధ్యాహ్నం 2:40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా ఫరంగిపురం మండలం రేవుడి చేరుకుంటారు. అక్కడ నిర్వహించిన వాలంటీర్ల అభినందన సభలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి. అనంతరం సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు సీఎం జగన్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్స్కు నేటితో గడువు ముగినుంది. వాహన చలాన్స్కు భారీ రాయితీ ఇవ్వడంతో వాహనదారులు చలాన్లు కట్టేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఇప్పటికే ఒకసారి గడువు పెంచారు. ఇవాళతో ఆ గడువు కూడా ముగియనుంది. చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా ముందే చలాన్స్ చెల్లించాలని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. మరోసారి గడువు పెంచే అవకాశం లేదని అంటున్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లలో అందిస్తారు. ఉషా చెప్పండి, తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్స్కు నేటితో గడువు ముగినుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? పెండింగ్ చలానాలకు సంబంధించి రాయితీ ఇవాళతో ముగినుంది. డిసెంబర్ 26, ఏదైతే గత ఏడాది డిసెంబర్ 26న ట్రాఫిక్ చలానాలకు సంబంధించి భారీ డిస్కౌంట్ ను ప్రకటిస్తుంది ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలానాలకు సంబంధించి ఇవాళతో గడువు ముగినుంది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లు, వాకింగ్ పెండింగ్ చలానాలకు 90% రాయితీ ప్రకటించింది. అలాగే 2-వీలర్స్ కి 80%, 4-వీలర్స్ కి ఆటోలకి 60%, లారీలు ఇతర భారీ వాహనాలకి 50% డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే ఈ అవకాశం మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఎవరైతే చలాన్లు చెల్లించలేదో వారందరూ కూడా వెంటనే వీటిని చెల్లించుకోవాలి అనుకోవడం ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ట్రై కమిషనరేట్ ఏదైతే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ లో కూడా ట్రాఫిక్ చలాన్లు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం భారీగా జమ అయినట్టు ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే భారీ డిస్కౌంట్ ఏదైతే చలాన్లకు సంబంధించి అయితే అంటే వాహనదారులకు అయితే ఇటు భారీ ఊరట కూడా లభించింది. మొత్తం ఇంకా ఈ గడువు ఒకసారి పొడిగించారు కాబట్టి మరోసారి పొడిగించే అవకాశం లేదు. నేటితో ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలనుకోవడంలోనే ట్రాఫిక్ అధికారులు కూడా కోరుతున్నారు. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఉషా.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తన పెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వరుసగా మూడో రోజు కూడా ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు. తమ ఆందోళన కొనసాగిస్తామని, నేడు కూడా పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. రెండు రోజుల కిందట ఢిల్లీకి చేరుకునేందుకు రైతులు ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకున్నారు. పంజాబ్ హర్యానా శంభు సరిహద్దుల్లో మళ్ళీ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న ఉదయం బారికేడ్లను ఛేదించుకొని ఢిల్లీ వైపు వెళ్లేందుకు ట్రై చేసిన రైతులపై పోలీసులు డ్రోన్లతో టీయర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో శంభు బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టగా హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. శంభు బోర్డర్ దగ్గర పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను నేల కూల్చడానికి కొందరు యువ రైతులు పతంగులు ఎగురవేశారు. శంభు సరిహద్దులో హర్యానా పోలీసులు డ్రోన్లు ఉపయోగించడం వల్ల పంజాబ్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల డిమాండ్లపై రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించి నిరసన విరమించుకోవాలని రైతులకు సూచించారు. కేంద్ర మంత్రులు రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన రెండు దశల చర్చలు అసంపూర్తిగా ముగియడంతో నేడు మరోసారి చర్చలకు ఇరుపక్షాలు సముఖంగా ఉన్నాయి. మూడో దశ చర్చలు ఇవాళ మధ్యాహ్నం చండీగఢ్లో జరగనున్నాయి. ఎస్కేవీ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.